జైబే వస్తాను అబ్బాయి వస్తాను 8384 కదా నెంబరు ఏం చేద్దామంటావు మరి 8384 టోటల్ ఎంత 23 చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన నెంబరు చాలు కదా దానికి ఈజీ కదా రంగులు మార్చడం ఎంతసేపు చెప్పండి ఈ 2014 నుంచి 2022 మధ్యలో ఎన్ని రంగులు మార్చారు చెప్పండి సెకండ్ అండి ఇంకొకరు పీకే చెప్పు ఆయన వీకెండ్ పీకే లాగా ఎప్పుడు షూటింగ్ గ్యాప్ ఉంటే అప్పుడు 1 hour 2 hours వచ్చి ఏదో ప్రెస్కి ఒక న్యూస్ ఇచ్చేసి లేదా ఒక 2 ఫోటోలు ట్విట్టర్లో పెట్టేసి యుద్ధానికి రెడీ నేను రెడీ నా నారాహి వారాహి రెడీ అని చెప్తుంటే ఏంటి బాబన్నా ఇంకోసారి నా నారాహి వారాహి రెడీ అని చెప్తుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా దీంతో పళ్ళపోతున్నాను భయ్యా 3 సంవత్సరాల్లోనే బెస్ట్ 5 మంది సీఎంలలో దేశంలోనే ఒకరిగా నిలిచే జగన్మోహన్ రెడ్డిని కూడా 175 కాన్ఫిడెంట్ గా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంత సీన్ ఉందండి వారాహి అనబడే నారాహి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ బండికి ఏ కలర్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి కలరు పసుపు కలరే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈరోజు సూటిగా పవన్ కళ్యాణ్ ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంత సీన్ ఉందండి నిజంగా మిమ్మల్ని మేము చూసి భయపడుతున్నాం. యుద్ధానికి మీరు రెడీ మేము లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మేము యుద్ధానికి రెడీ. మా నాయకుడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. ప్రజాక్షేత్రంలో శ్వాస తీసుకోవచ్చా వైఎస్ఆర్సీపీని అడుగుతున్నాను అంటున్నాడు. మరి ఈ 3.5 సంవత్సరాలు శ్వాస తీసుకోకుండానే బ్రతుకుతున్నాడా పీకే అని నేను అడుగుతున్నా. వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రాబోయే కాలంలో 2024 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ ప్రజలు జగనన్న వైపు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకుంటారు.